బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న పాపులర్ రియాలిటీ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్పతి ప్రస్తుతం కేసీబీ 13వ సీజన్ కొనసాగుతోంది. అయితే ఇటీవల ఈ షోలో పాల్గొన్న ఓ రైల్వే అధికారి చిక్కుల్లో పడ్డాడు. అయితే ఆయన సరైన సమాధానం చెప్పనందువల్ల కాదు, షోలో పాల్గొన్నందుకు. కేబీసీలో పాల్గొని అమితాబ్ బచ్చన్ను కలవాలన్న తన కలను దేశ్ పాండే నెరవేర్చుకున్నారు. కంటెస్టెంట్ దేశ్ బంధు పాండే కేబీసీలో పాల్గొని బిగ్ బి అడిగిన 10 ప్రశ్నలకు సమాధానం చెప్పి 3,40,000 గెలుచుకుని ఇంటి ముఖం పట్టాడు. దేశ్ పాండే వృత్తిరీత్యా రైల్వే ఉద్యోగి. అయితే ఉన్నతాధికారులు ఆయన సెలవుల అప్లికేషన్ను పరిగణలోకి తీసుకోలేదు. అనంతరం ఆయన కేబీసీ షోలో పాల్గొన్నారు. దీంతో రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఆయనకు ఛార్జ్షీట్ను పంపించింది. అయితే ఈ విషయంపై రైల్వే ఉద్యోగులు అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. పశ్చిమ మధ్య రైల్వే మజ్దూర్ సంఘ్ డివిజనల్ సెక్రటరీ ఖలీద్ ఈ విషయంపై స్పందిస్తూ దేశ్ పాండేపై రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడూ సరిగ్గా వ్యవహరించలేదన్నారు. ఉద్యోగం కోసం దేశ్ పాండే గత 13 నుంచి రాజస్థాన్లోని కోటాలో ఉంటున్నారని పేర్కొన్నారు. ఆయన బీహార్లోని పాట్నాలో పుట్టి పెరిగారని, రైల్వేలో ఆయన ఆఫీస్ సూపరింటెండెంట్ అని తెలిపారు.